లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్, అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి, నగలు అలాగే కొనాలండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే నార్సింగి పోలీసులకి మేమిద్దరం 11 ఇయర్స్ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నామో, తర్వాత అతను నన్ను మోసం చేశాడు ఇంకొక మాల్వి మల్హోత్రా అనే ఆమెతో అఫైర్ పెట్టుకొని అని చెప్పాడు. అతను వెంటనే నెక్స్ట్ డేనే మీడియా ముందుకు వచ్చేసి, అవును నేను 2014 నుంచి 2017 వరకు మాత్రమే తనతో రిలేషన్ లో ఉన్నాను, అయినా ఏదైనా నేను లీగల్ గా తేల్చుకుంటాను, ఈమె డ్రగ్స్ కేసు లాంటి వాటిలో కూడా ఉంది, నాకు అక్కర్లేదు అన్నట్టుగానే మాట్లాడాడు. అంటే అతను ఒకసారి ఫిక్స్ అయిపోయాడు ఇంకా వద్దు అన్నట్టుగానే. ఇంపాసిబుల్, అతను మళ్ళా ఒక అడుగు కిందికి దిగి ఆమెతో కలిసి ఉండడం లేదా ఆమెతో మళ్ళా రీయూనియన్ అవడం అనేది జరగదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కారణము ఇప్పుడు వాళ్ళ టైం బాగాలేదు లేకపోతే అంతాష్టమసిన కాదు, హిస్ నేచర్, స్వభావం, అతని స్వభావమే ఎక్కడో అక్కడ డెఫినెట్లీ ఇతనికి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఇన్సెక్యూరిటీ ఏమి ఉంటుంది అంటే కన్స్టెంట్ గా అబ్జర్వేషన్ ఉంటాడు. మీరు అబద్ధం చెప్తున్నారా, మీరు సపోజ్ నేను నాంపల్లికి వెళ్తున్నానని కుక్కటపల్లికి వెళ్ళారనుకోండి, ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే ప్రతి విషయంలో ఏదో ఒక దాపరికము లేకపోతే ఎక్కడొక్కడ కొంచెం నేను చెప్పాను కదా కన్ఫ్యూజ్డ్ నేచర్, కన్ఫ్యూజ్డ్ ఉండడం వల్ల ఈమె చెప్పే దాంట్లో ఏమి అబద్ధం చెప్తున్నట్టు ఉంటుంది. అక్కడ ఏం జరగదు, ప్రాబబ్లీ అక్కడ ఏం జరగకపోవచ్చు. ఒక ఫ్రెండ్ వచ్చాడా, జస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. సో ఇతనికి లేనిపోని అనుమానం క్రియేట్ అయ్యేటువంటి సందర్భం అక్కడ వచ్చినప్పుడు షీ హాస్ టు బి మోర్ క్లియర్. సో ఒక అనుమానాస్పదమైనటువంటి వాతావరణాన్ని ఈమె ప్రవర్తనలో ఎక్కడో అక్కడ చూసి ఉంటాడు. అతని బేసిక్ నేచర్ ఏంటి, తను ఒక మనిషిని, ఇప్పుడు ఈ మొబైల్ ఉన్నాడు, మీరు ఈ మొబైల్, దీస్ మొబైల్ బిలాంగ్స్ టు మీ, అతను మనిషిని కూడా అట్లనే ఫీల్ అవుతాడు, ఓన్ చేసేసుకుంటాడు వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి ఒక మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాడు. అంటే ఆ లెవెల్ పొసెసివ్నెస్ వెళ్ళిపోయిన వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ కూడా ఈక్వల్ ఉంటాయి, సస్పీషియస్నెస్ ఉంటది. సో దానికి ఎక్కడో అక్కడ ఈమె ఆర్జ్యం పోసి ఉంటది. నేను ఆమె తప్పు పట్టట్లేదు, బట్ ఆమె బిహేవియరల్ ప్యాటర్న్ ని మాత్రమే నేను చూస్తాను. ఈమె ఎక్కడోక్కడ కన్ఫ్యూజ్ ఉండడం, అతను చాలా ఫోకస్డ్ గా అసర్టివ్ గా ఉండడం వల్ల డెఫినెట్లీ కాన్ఫ్లిక్ట్ వచ్చి ఉంటది. అయితే ఎప్పుడైతే ఈ కేసు స్టార్ట్ అయిందో నాగనాథ్ గారు, అప్పుడే అబ్బాయి వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు వద్దు అన్నట్టుగానే లీగల్ గా చూసుకుంటా అన్నాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం కొంత గడిచిన తర్వాత ఎప్పుడైతే తన డ్రగ్స్ ఇష్యూస్ అవి బయటకు వచ్చాయో, అప్పుడు నాకు వద్దు రాజు, ఇంత వద్దంటున్న వాడి వెనక నేను ఎందుకు పడతాను, కాకపోతే ఒక క్లియరెన్స్ లాంటిది రాసి ఇవ్వాలి, అతను వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పేసి కొద్ది రోజుల తర్వాత ఈమె అన్నదన్నమాట, ఇంకా సెట్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఏంటంటే నీకు నాకు సంబంధం లేదనో, లేదంటే ఒకటి సెటిల్మెంట్ లాంటిది కావచ్చు అన్నట్టుగా, మేబీ మనం అది చెప్పలేము, అది తను చెప్పలేదన్నప్పుడు ఇంకేదైనా కావచ్చు. అంటే ఇప్పటికే అంటున్నారు కదా తన డబ్బు కోసం అని చెప్పి, విల్లా కోసం అలా చేస్తుందని. అమ్మాయి కాబట్టి ఆమె నేను అసాసినేషన్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ బట్ షీస్ వెరీ పొసెసివ్ అబౌట్, నేను ఇదా కూడా చెప్పా కదా, షీ అపియర్స్ వెరీ ఎమోషనల్. అవునండి, బట్ డీప్ ఇన్సైడ్ షీ హాస్ హర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్, మెటలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అందులో తప్పేం లేదు, నాకు ఇది కావాలి, నేను ఇంత టైం ఉన్నాను, నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేశాను అని. ఇప్పుడు బయట మనం చాలా మంది కాఫీ షాప్ లో అక్కడ చూసే వాళ్ళు వాళ్ళ మెటీరియలిస్టిక్ పర్సెప్షన్ లోకి ఉండడు, ఎవరు ఉండరు, ఎవరి మెటీరియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ వాడుకుంటారు, కొంతమంది ఫిజికల్ గా ఉంటే కొంతమంది ఫైనాన్షియల్ గా ఉంటారు, రైట్? సో ఆ ట్రాన్స్పరెన్సీకి వెళ్ళడం అన్నది ఇస్ అ కామన్ సెన్స్. అది పక్కన పెట్టి ఎక్స్ప్లైట్ చేయడం వల్ల ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్ తరుణ్ కి ఒక స్టార్డమ్ తో వచ్చిన పేరు కంటే 100 times ఈ మధ్యకాలంలో వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అంతేనంటారా, ఒక పాజిటివ్ గా ఉపయోగపడింది అంటారా దీన్ని? ఆబ్వియస్లీ మేడం, మిమ్మల్ని ఎంత ట్రోల్ చేస్తే మీరు అన్ని అవకాశాలు వస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ లో పోయేటోళ్ళు ఎంతమంది ఏం పెద్ద అచీవ్ చేసి వాళ్ళు ఏం పెద్ద ఇది చేశారు చెప్పండి, అందరుగా కొంతమంది, సమ్ పీపుల్ ఆర్ కాంట్రోవర్షియల్, సమ్ పీపుల్ బికేమ్ వెరీ పాపులర్, నెగటివ్ గా కూడా పాపులర్ అయ్యి వాళ్ళు అక్కడ కూడా బిహేవియర్ అట్లే ఉంటది. కరెక్ట్, షో లో కూడా హాల్ లో కూడా వాళ్ళు అట్లనే ఉంటారు, వాళ్ళని అలానే ఉండేటట్ స్క్రిప్ట్ కూడా వాళ్ళకి అట్లనే ఉంటది. సో ఈ అమ్మాయికి ఏంటంటే, షీ ఈమెకు తెలియకుండా, నా ప్రొఫెషనల్ యాంగిల్ చెప్పాలంటే ఈమెకు తెలియకుండా ఏంటంటే ఈమె ఎంత లోపలికి వెళ్ళిపోతుందో ఆమె అంత అటెన్షన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆమెకు రిజల్ట్ ఏమొస్తుంది ఎండ్ ఆఫ్ ద డే అన్నది చూసుకోవట్లేదు. షీ థింకింగ్ దట్ షీ వాట్ ఎవర్ షీ సేయింగ్ ఇస్ రైట్, చెప్పేది అనుకుంటుంది, ఇలా చేశారు అలా చేశారు. అసలు ఇద్దరు మధ్యలో ఏదో ఒక అండర్స్టాండింగ్ బిజినెస్ లేకుండా రిలేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది చెప్పండి. మనం పైకి చెప్పుకోం ఏంటంటే, ఈ అమ్మాయి నా దగ్గర డబ్బుల కోసం వచ్చింది, లేదా ఈ అబ్బాయి నా దగ్గర ఫిజికల్ రిలేషన్ కోసం వచ్చాడని ఎవడు చెప్పుడు, చెప్పుకుంటారా మేడం? ఎవడు చెప్పుడు. కానీ ఎంతో అంత మెటీరియలిస్టిక్ పర్సెప్షన్ లేకుండా ఇద్దరు కలిసి ఉండడము, ఈ ఇద్దరు కలిసి ఉన్నంత కాలంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎవరి రూమ్ లో వాళ్ళు ఉండడం, ఎవరు సపరేట్ గా వాళ్ళు ఇంటిమసీ లేకపోవడం,
అట్లాంటి ఉన్నదంటే అసలు ఎవడో నమ్ముతాడు అసలు చెప్పండి. అట్రాక్ట్ అయ్యారు అతను స్టార్డమ్ చూసి అట్రాక్ట్. అతను నల్లగా ఇంకొక 4 ఫీట్లు ఆయన 5 ఫీట్లు హైట్ ఉంటాడు ఎందుకు పోతుండే. అతను కూడా ఈమెలో ఏదో ఒకటి ఇష్టపడి ఉంటాడు, తనకు కావాల్సింది ఏదో ఈమెలో కనపడింది. మీరన్నా విజ్డమ్ కావచ్చు. ఆమెలో మెయిన్ 2 స్ట్రెంగ్స్ అప్రిషియేట్ చేయాలేదంటే, ఆమె ఏదన్నా అనుకుందంటే ఆమె వెళ్ళిపోతుంది. ఆమె ఆలోచించడము చేయడము 2 సపరేట్ ఉండవు. ఆలోచన యాక్షన్, థాట్ అండ్ యాక్షన్ ఇమీడియట్ గా ఉంటాయి, అదే ఇనిషియేషన్. ఆమె ఏం నమ్మిందో చేసేస్తుంది. సో ఇది ఆయనలో చాలా వీక్ ఉంది. అందుకే చూడండి ఆయన డైరెక్ట్ గా మీడియాకి రావట్లేదు. మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే ఆమె ఆలోచన కావచ్చు, యాక్షన్, అలాగే ఎమోషనల్ గా ఉంటది ఇవన్నీ కూడా. అవును, ఇంతకు ముందు తన మీద కొన్ని అలిగేషన్స్ డ్రగ్స్ కి సంబంధించి వచ్చినప్పుడు ఒక స్టూడియోలోనే చెప్పుతో కొట్టడం, అలాగే మా దగ్గరకు వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు అతని మీద అటాక్ చేసే ప్రయత్నం చేయడం, అంటే ఇవన్నీ ఎమోషనల్ కంటే లేడీస్ కి కామన్ గా ఉండేవి అనుకున్నాము. అలాగే ఆమె యాక్షన్ కావచ్చు, ఆమె ఆలోచన పెద్దగా ఉండదు అనేది కూడా వీటన్నిటిని బట్టి చూస్తే మనకు అర్థమవుతూనే ఉంది. అతను ఏదో ఈమె అభ్యంతరకరమైనటువంటి విషయం ఏదో మాట్లాడాడు, కొట్టుండొచ్చు. కానీ నువ్వు ఒక వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత మీ ఇద్దరు పిల్లల కోసం ఎందుకు పడలేదు? సో పొసెసివ్ అబౌట్ ద గాయ్, బట్ వాట్ వాజ్ ద క్లారిటీ ఇన్ యువర్ రిలేషన్? ఆర్ యూ ట్రైంగ్ టు ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎండ్ ఏంటి మేడం? మ్యారేజ్ లవ్ మ్యారేజ్ పోయింది, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వచ్చినాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో చాలా మంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెళ్లి చేసుకుంటారు, లేదా పిల్లల్ని అంటారు. వాళ్ళలో ఒక ఫైనాన్షియల్ బాండేజ్ కూడా ఉంటది. వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ అగ్రిమెంట్స్ ఉండవని మీరు అనుకో. ఈ అమ్మాయి అంత పొసెసివ్ ఉన్నప్పుడు అతన్ని అతనికి అంటే ఆమె బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన విషయాలు ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడినా కొట్టేంత వయలెన్స్ ఉన్నప్పుడు అది ఈక్వల్ గా లవ్ కూడా ఉన్నట్టే కదా అతని పట్ల. మరి అలా లవ్ ఉన్న వ్యక్తిని నువ్వు రోడ్డు మీద గట్టలేస్తావు చెప్పడు? ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉంది, ప్రేమ వయలెన్స్ లో కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే అతను వేరే మాల్వి వైపు వెళ్తున్నాడు కాబట్టి అని చెప్తుంది తను చెప్పడం. ఎందుకు అది నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఇంకా ఎన్ని రోజులు సంవత్సరాల్లో కొత్తగా దిగలేడు.